అజ్ఞాతంలో చంద్రబాబు కారణం ఇదేనా? కేంద్ర బడ్జెట్పై చివరకు పవన్ కళ్యాణ్ కూడా మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయం చెప్పేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్ష నేత జగన్ తన పాదయాత్రలో ఈ అంశంపై స్పందిస్తున్నారు. అందరూ మీడియా ముందుకు వచ్చే మాట్లాడుతున్నారు. కానీ కీలక పాత్రధారి సూత్రధారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఇంకా అండర్ గ్రౌండ్లోనే ఉన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టి వారం అవుతున్నా ఆయన మాత్రం అజ్ఞాతవాసిగానే కొనసాగుతున్నారు. తన అనుకూల మీడియా మాత్రం అజ్ఞాతంలో నుంచే చంద్రబాబు ఇలా స్పందించారు, అలా ఆగ్రహించారు, అలా డైరెక్షన్ చేశారు అంటూ లీకులు మాత్రం జనం మీదకు కుమ్మరిస్తోంది. మీడియా ముందుకు వచ్చి బడ్జెట్పై మాట్లాడేందుకు చంద్రబాబు సాహసించినప్పటికీ మీడియా మాత్రం ఆయనను జగదగ్వీరుడు సాహస పురుషుడు అన్నట్లుగా చూపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అండర్ గ్రౌండ్లో దాక్కున్నారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ లాంటి వారు విమర్శిస్తున్నా చంద్రబాబు అజ్ఞాతం వీడకపోవడానికి కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. శివసేన నేత ఉద్ధవ్ థాక్రేతో చంద్రబాబు జరిపిన రహస్య చర్చలు లీక్ అవడం, నేషనల్ మీడియా దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంతో చంద్రబాబు ఉలిక్కిపడ్డారు. మోడీకి ఈ పరిణామం తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు కూడా వచ్చి బడ్జెట్పై విమర్శలు చేస్తే కేంద్రంతో మరింత గ్యాప్ పెరుగుతుందన్న ఉద్దేశంతోనే చంద్రబాబు మీడియా ముందుకు రావడం లేదని చెప్తున్నారు. మీడియాలో లీకుల వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చినా వాటితో తనకు సంబంధం లేదని చెప్పుకునే అవకాశం ఎలాగూ ఉండనే ఉంటుంది. పైగా బడ్జెట్పై ప్రజా వ్యతిరేకత ఎంతున్నా తనపై ఎంత ఒత్తిడి వచ్చినా సరే కేంద్ర ప్రభుత్వంపై మోడీపై ఉన్న గౌరవంతోనే తాను మీడియా ముందుకు వచ్చి రచ్చ చేయలేదన్న భావన కలిగించేందుకు చంద్రబాబు ఈ జాగ్రత్త తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.